ప్రస్తుతం అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలో కూడా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది. ఈ మధ్య కాలంలో హిట్ సినిమాలకు, స్టార్ హీరోల పాత సినిమాలకు సెకండ్ పార్టులు రావడం అనేది చాలా కామన్ అయింది. ఇలాంటి టైంలో బాలీవుడ్ నటుడు అజయ్ క్రేజీ ఫీట్ చేయబోతున్నాడు. ఒకటి రెండు కాదు, ఏకంగా 8 సీక్వెల్స్ నటించేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో తమ హీరో సీక్వెల్స్ తో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు అంటూ అజయ్ దేవగన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. అజయ్ దేవగన్ ఇటీవల రైట్ టు సినిమాను మొదలుపెట్టాడు. త్వరలో దే దే ప్యార్ దే సినిమా సీక్వెల్ ని కూడా మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక 12 కిందట వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ సినిమాకి కూడా సీక్వెల్ ని చేసే పనిలో మేకర్స్ ఉన్నారని సమాచారం తెలుస్తోంది. ఇక అవి కాకుండా దృశ్యం సీక్వెల్ కి కూడా అజయ్ దేవగన్ రెడీ అవుతున్నాడు. డమాల్ 4, గోల్మాల్ 5 సినిమాలు ఇప్పటికే సెట్స్ పై ఉన్నాయి. అలాగే ఇటీవల విడుదలైన సైతాన్ కి కూడా సీక్వెల్స్ ను మేకర్స్ ప్రకటించారు. ఇవే కాకుండా ఇంకా మరో 2-3 సీక్వెల్స్ కూడా చర్చల దశలో ఉన్నాయని బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇలా ఒక్క హీరో ఇన్ని సీక్వెల్స్ ను లైన్ లో పెట్టడం మాత్రం ఖచ్చితంగా వరల్డ్ రికార్డ్ అన్న చర్చ బాలీవుడ్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. కాగా ఈ ఏడాది సైతాన్ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న అజయ్ దేవగన్ త్వరలోనే మైదాన్తోనూ అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 10 ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఆయన నటించే చిత్రాలన్నీ దాదాపు సీక్వెల్స్ కానున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అజయ్ దేవగన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయడంలో విఫలమవుతున్నాయి. దీంతో దేవగన్ సీక్వెల్స్ పై ఫోకస్ పెట్టనున్నారట. ఈ 8 సీక్వెల్స్ ఖచ్చితంగా ఆయనకు హిట్స్ తెచ్చిపెట్టే అవకాశాలున్నాయంటున్నారు. ఇవన్నీ గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలకు గనక ఈ సీక్వెల్స్ కు పెద్దగా ప్రమోషన్స్ కూడా అవసరం లేదని ఆయన ఫ్యాన్స్ ధీమాగా అంటున్నారు. పైగా ఆ సినిమాలకు పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది కాబట్టి భారీ ఓపెనింగ్స్ వస్తాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి 8 సీక్వెల్స్ తో అజయ్ దేవగన్ సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టబోతున్నారు.